ఒకటే ప్రశ్న, ఇదిగే స్కోప్ ఉండి కూడా బీజేపీ దాన్ని క్యాపిటలైజ్ చేసుకోలేకపోతోంది అన్న టాక్ వినిపిస్తోంది, ఏం చెప్తారండి? క్యాపిటలైజ్ చేసుకోవటం చేసుకోవటం ఇప్పేలా అనుకుంటారండి మనం? ఈ రోజు క్యాపిటలైజ్ చేయడానికి ఈరోజు ఎలక్షన్ లేదు. ఎగ్జాంపుల్ చేరికల విషయంలోనే ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు కాంగ్రెస్ లో చేరికలు కనిపిస్తున్నాయి, అదే ఆర్భాటంగా పెద్ద ఎత్తున చేయబోతున్నారు. ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఏంటి, ఎలా ఉండబోతోంది, అదేమన్నా మారబోతుందా, సేమ్ ఇంతే ఉండబోతుందా? చీరికలు అంటే ఇప్పుడు జరుగుతున్న కేవలం ఖమ్మంలో పొంగడి శ్రీనివాసరెడ్డిగా జాయిన్ అవుతున్నారు, అటు పక్క జూపల్లిగా జాయిన్ అవుతున్నారు. ఇదే మొదటి చీరిక అంటే వారు అట ఇట అనుకుంటూ మొత్తానికైతే మీరు ఇందా మన తోటి సహోదరులు ఇంకో అన్న చెప్పారు రేపు సాయంత్రం వరకు డౌట్ అని, కాన్వాయ్ అయితే వెళ్ళి అక్కడ చేరే వరకు డౌట్ అని. అంతప్పుడు ఇంక చీరికలు ఎక్కడ లేవండి, మీరు చీరికలు ఎక్కడ ఇంకా మా చెప్పాలంటే మా కింది స్థాయిల కార్యకర్తలు చాలా మంది మేధావులు విద్యావంతులు భారతీయ జనతా పార్టీలో ప్రతి గ్రామంలో ప్రతి మనం జాయిన్ అవుతున్నారు. పెద్ద పెద్ద నాయకులు పేర్లు ఉన్న వాళ్ళన్నా ఇప్పుడు ఈ మధ్య కాలంలో చర్చల్లోకి వచ్చింది పొంగడి శ్రీనివాసరెడ్డి గారు. ఆ తప్పితే ఇంకేం చీరికి ఇంకెక్కడేమున్నాయి, ఎక్కడే మా మెయిన్ గా అదే ఈ వేచి చూసే ధోరణి ఎందుకు? రెండవది క్యాపిటలైజ్ అని మీరు మాట్లాడుతున్నారు, క్యాపిటలైజేషన్ చేసుకోవటం అవన్నీ ఎప్పుడంటే మీరు బ్యాలెట్ లో ఓట్లు పడిన రిజల్ట్ వచ్చే వరకు మనం ఎవరు క్యాపిటలైజ్ చేసుకున్నారు ఎవరు క్యాపిటలైజ్ చేసి చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంతకుముందు గతంలో కూడా మీ యొక్క ఛానల్ కి చెప్పాను, వాపు చూసి బలుపు అనుకుంటే పొరపాటు, ముందుంది ముసళ్ళ పండగ. ఇందాక పెద్దలు ఎవరు నాకు పేరు నేను లేటుకు జాయిన్ అయ్యాను క్షమించాలి, ఇందాక చెప్పారు 15 రోజుల్లో స్టార్ట్ అయింది కుమ్మలాట్లని ప్రసాద్ గారు. అంటే ముందు మనం చూస్తాం, చాలా చూస్తాం. ఎందుకంటే వైరుధ్యమైన మనస్తత్వాలు మా ఖమ్మం జిల్లాలో ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ కాంగ్రెస్ నాయకులు వీరు కలిసి మొన్నటి దాకా రేణుకా చౌదరి గారు ఎట్లా తిట్టింది అట్లా తిట్టింది పొంగులి శ్రీనివాసరెడ్డి గారిని, సిగ్గుందా అన్నట్టు మాట్లాడింది ఇంత ఓపెన్ గా. అంటే ఇప్పుడు ఒక పార్టీలో ఇప్పుడు బీజేపీ పార్టీ ఆహ్వానించింది, అలాగే కాంగ్రెస్ పార్టీ వారిని ఆహ్వానించింది. బీజేపీ పార్టీలో ఆహ్వానించినప్పుడు మా జిల్లా నుంచి గాని మేం గాని మా నాయకు ఎవ్వరు కూడా ఒకటి కూడా అటువంటి మాటలు మాట్లాడిన పాపాన్ని బోలే. జాయిన్ కాకముందే అంటే ఇంట్లోకి కోడలు వచ్చే ముందే ఇన్ని రకాలుగా శాపనాథం, రేపు ఇంట్లో ఏం కాపురం చేస్తారో తెలియదు, ఎట్లో కలిసి ఉంటారో తెలియదు. ఇంకోటి బట్టి గారిది యాక్చువల్ గా ఆయన యొక్క పాదయాత్ర ముగింపు సభని అట్టహాసంగా చేయాలని మొదటి నుంచి ప్లాన్, అలాగే ఇది సపరేట్ గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని ఆయన జాయినింగ్ సపరేట్ గా ఉండాలా, ఈ రెండు కలిపేశారు. ఇప్పుడు మరి బట్టి గారికి దీని మీద ఎంత బాధ ఉంటుంది, అంటే రేపు అంటే ఇప్పుడు ఏమైపోయింది, బట్టి గారు సభ అయిందా లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సభ అయిందా అర్థం కాదు. దీని వెనక ఏంటి, మరి ఏంటి ఆంతర్యం, ఏంటి ఎవరు ప్రయోజనం పొందే అవకాశం ఉంది దీన్ని, మరి బీజేపీ క్యాపిటలైజ్ చేసుకోబోతుంది అంటారా? చేసుకుంటుంది మీరు ఎవరు ముఖ్యమంత్రి, ఆపర్చునిటీస్ అనేవి కాంగ్రెస్ మీకు క్రియేట్ చేస్తోంది అంటున్నారా? చాలా స్పష్టంగా సార్, చాలా స్పష్టం. ఇంకొకటి ఇప్పుడు కర్ణాటకకున్న పరిస్థితులు వేరు, తెలంగాణలో పరిస్థితులు వేరు. కర్ణాటకలో గెలిచాం కాబట్టి తెలంగాణలో గెలుస్తామని కూడా పొరపాటు. కర్ణాటకలో 40% అన్నారు కదా, ఏ కాన్స్ ఉన్నాయో ఏ ప్రూఫ్స్ ఉన్నాయో మేము కూడా దాని మీద ఎవాల్యుయేట్ చేసుకుంటున్నాము. అదే ప్రకారం మేము పనిచేస్తాము. 50% 40% మాకంటే మీకు ఎక్కువ తెలుసు తెలంగాణలోనే. ఇంతకుముందు రాజీవ్ గాంధీ చాలా స్పష్టంగా చెప్పారు ఏంటి కాంగ్రెస్ పరిస్థితి ఏంటని, ఆయన పరిపాలన అది 50, 70, 95% కాంగ్రెస్ పార్టీ తెలుసు. ఇప్పుడున్న ఏ చిన్నపిల్లలన్నా తెలంగాణలో ఏ పరిస్థితి తెలుసు. అది ఆ నేరటివ్ బిల్ చేసి సోషల్ మీడియా చేసుకున్నంత మాత్రాన అది కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే మీ సోషల్ మీడియా ఎవరు డామినేట్ చేయలేరు కదా సార్, మీరు యూనివర్సిటీ యాక్టింగ్ అన్న మరి మీరు ఇంకా అంతకంటే మంచి పేరు కదా, ఇప్పుడు మీరు మించిపోయారు కదా, మీరు మా దగ్గర నేర్చుకున్నట్టున్నారు, మమ్మల్ని మించిపోయినట్టున్నారు మీరు. ఇప్పుడు ఒకరినొకరు చూసి నేర్చుకుని తప్పేం లేదనుకోండి సోషల్ మీడియా. అదే పొరపాటు, అయ్యే క్వశ్చన్ లేదు మీరు ఎందుకంటే అదే సార్, మీరు వస్తే గంగలో స్నానం చేసి మీరు పునీతులు అవుతారు సంతోషం రావస్తా అంటే రండి, మేమైతే అటు వచ్చే పరిస్థితి ఉండదు. కదండి ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళందరూ ఎవరండి, మీ కాంగ్రెస్ వాళ్ళు కదా సార్, కాంగ్రెస్ వాళ్ళే కదా వచ్చింది. రేపు పొద్దున కూడా ఇప్పటికీ నానిటి ఏంటంటే కాంగ్రెస్ లో ఎవరైతే గెలుస్తారనుకున్న వాళ్ళందరికీ ఒక పద్ధతి ప్రకారం
టీఆర్ఎస్ నుంచి ఫండింగ్ జరుగుతుంది మాకు ఉన్న సమాచారం. రేపు గెలిచిన తర్వాత కూడా మళ్ళా కాంగ్రెస్ లో ఎమ్మెల్యేలందరూ ఒండు గుత్తగా టీఆర్ఎస్ కి వెళ్తారని ప్రజలు అనుకుంటున్న నాడి మెయిన్ 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 వాసుదేవ్ గారు మెయిన్ గా ఇప్పుడు సర్వేలు గానీ కొన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి 7 నుంచి 10 సీట్లు మాత్రమే బీజేపీకి రాబోతున్నాయి అంటున్నారు. మెయిన్ గా ఈ వేచి చూసే ధోరణి ఎందుకు? ఏంటంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి ఎవరైతే వలస నేతలు వస్తున్నారో వాళ్ళకి ఎరవేసే ప్రయత్నం చేస్తోంది కానీ ఒక నాయకత్వం గానీ లేకపోతే కార్యకర్తలను బిల్డ్ చేసుకునే ప్రయత్నం మొన్నటి వరకు చేయింది, ఇక మున్ముందు ఎలక్షన్స్ లో వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా బీజేపీకి అన్నట్టుగా కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ అంటున్నాయి. మరి ఎందుకంటే మాకు మంచిగా క్యాడర్ ఉంది, బీజేపీకి క్యాడరే లేదు, ఇది పరిస్థితి ఎలా సస్టైన్ అవబోతుంది, మరి ఎలక్షన్స్ లో మరి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందా అంటున్నారు. మరి మీరు అసలు ఫస్ట్ అంటే అంజనా భావించేది రాంగ్ స్టేట్మెంట్ అన్న, ఎందుకంటే అసలు బీజేపీ పనిచేసే సంస్థాగత మీద సంస్థాగత బలోపేతం చేసుకుని బీజేపీ పనిచేస్తుంది. రాజకీయాల కంటే కూడా పైన పట్టడం కంటే కూడా పూర్తి స్థాయిలో కమిటీలు వేసుకోవటం మాకు అసలు నుంచి వచ్చిన నాయకులు ఎవరు ఉంటే ఇబ్బంది పడింది మా దగ్గర. అదే సంస్థ మా దగ్గర బూత్ కమిటీ నుంచి పన్నా ప్రముఖ నుంచి వేస్తాం మేము. మేము కింద క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్నాం కానీ వాళ్ళకపోతే ఎలా సార్? మీ గతంలో ఎలక్షన్ లో 113 స్థానంలో డిపాజిట్లు రాలే వచ్చిందా కాంగ్రెస్ కి వచ్చి మన మరి ఆంధ్రాలో కనీసం ఒక్క సీట్ కూడా రాలేదు. దాని ఆంధ్ర సంఘం సార్ తెలంగాణ మాట్లాడుతున్నా. అదే సార్ ఇది భారతదేశంలో భాగమే సార్ అన్ని మనం భారతదేశంలో భాగం అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రభుత్వ ప్రస్థానం లేవు కదా. ఓకే వస్తుంది ఉనికి ఉనికి ఆంధ్రప్రదేశ్ లో ప్రస్థానమే లేదు అట్లీస్ట్. ఉనికి అనేది ఒక రోజు ఉండొచ్చు ఒక రోజు ఉండకపోవచ్చు. ఇదే కాంగ్రెస్ రేపు అంతకుముందు ప్రభుత్వాలు స్థాపించింది ఈ రోజు ఎక్కడుంది?